మేడ్చల్ జిల్లా గుట్ల పోచంపల్లికి చెందిన కౌన్సిలర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీలోని నాలుగో వార్డుకు చెందిన సరస్వతి ఇండ్లలోని చెత్తను సేకరించి దాంతో తయారైన సేంద్రీయ ఎరువును ప్రజలకు పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ లావణ్య, కౌన్సిలర్ అమరం, సరస్వతి ఇక బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఇక ప్లాస్టిక్ వాడకం మానివేస్తే పర్యావరణాన్ని కాపాడగలం అని అన్నారు. లేబర్ గుడ్ కమ్యూనిటీ వాళ్ళు ముందుగా డ్రై లీవ్స్ తో కంపోస్ట్ చేయాలి అని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఆ చేసినప్పుడు నాకేమనిపించిందంటే ఒక కమ్యూనిటీ వాళ్ళే ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయడానికి ముందుకొచ్చారు. ఒక కౌన్సిలర్ అయి ఉండిన నేను ఎందుకు చేయకూడదు మా వార్డులో అని నాకు ఆలోచన వచ్చి విజయలక్ష్మి గారితో మాట్లాడితే తను ఫుల్ సపోర్ట్ చేసిండు. ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి తడి పొడి చెత్త ఎట్లా వేరు చేయాలి, ఏమేం చేయాలి వాళ్ళని అందరికీ కన్విన్స్ చెప్పి చెత్తబండిలో దాంతోపాటు వెళ్ళి వేయించడం జరిగింది. ఒక రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు కొంచెం కలిపి తీసుకొచ్చారు. తర్వాత మేము రెగ్యులర్గా ఒక పది రోజులు వెళ్ళేసరికి వాళ్ళు కూడా సపరేట్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేసారు. మేము ఇంత కష్టపడి చేసినందుకు ప్రతిఫలంగా ఒక రైతు పంట వేస్తే చేతికి వచ్చిన తర్వాత ఎంత ఆనందపడతాడు అసలు మాకు ఇదంతా చూస్తుంటే అంతా నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను. దాన్ని తమ వాడుకునేటువంటి వస్తువుల విషయంలో కావచ్చు, నిత్యావసర వస్తువుల విషయంలో వాడుకున్నప్పుడు ఒక సమగ్రమైనటువంటి దృష్టితో భవిష్యత్తు దృష్టితో వాటిని ఒక ప్రాంతానికి చేర్చి వాటిని ఎరువుగా మార్చి తిరిగి మళ్ళీ వాటిని మొక్కల కోసం వాడుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రక్రియ అనాదిగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రక్రియని ఇటీవల కాలంలో రసాయనిక ఎరువుల మీద ఆధారపడ్డటువంటి కారణంగా గత 10-20 సంవత్సరాల లోపల భారత మూలాలను మర్చిపోయినటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఈరోజు మన యొక్క భూమిని మన యొక్క ప్రాంతాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఆ దిశలో ఈరోజు ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఎరువులను తయారు చేసేటువంటి దీని లోపల గుండ్లా పోచంపల్లి మున్సిపాలిటీలో ఈ రకమైనటువంటి ప్రక్రియను సాగించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం.